నమస్కారం, కీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో ఊపిరితిత్తుల్లోకి నీరు చేరితే ప్రమాదమే, ఒంటరితనంతో పక్షవాతం ముప్పు, కీటో డైట్ ఆరోగ్యానికి మంచిదేనా, ఐవీఎఫ్ విఫలమైతే సంతానం కలేనా, ఇంకా హెల్త్ టిప్. నీరు మనకు ప్రాణాధారమే కావచ్చు, కానీ మన శరీరంలో అణువుగాని చోటు చేరితే ఆ నీరే మనకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ఊపిరితిత్తుల్లోనూ ఛాతీ మధ్యభాగంలో ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరటం అలాంటి సమస్యే. ఫ్లోరల్ ఎఫ్యూజన్గా పిలిచే ఈ సమస్య మూలంగా నిమోనియా మొదలవుతుంది. సకాలంలో చికిత్స అందించకపోతే ఏకంగా ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. ఊపిరితిత్తుల్లో నీరు చేరటానికి వెనుక కారణాలేమిటో, ఈ సమస్యకు ఎలాంటి చికిత్స అవసరమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. నీరు మనకు ప్రాణాధారం. నీరు లేకపోతే మనలో జీవమే లేదు. అయితే ఇంతటి ప్రాణాధారమైన నీరే ఒక్కోసారి మన పాలిట ప్రాణాంతకంగా మారుతూ ఉంటుంది. మనకు ప్రాణవాయువును అందించే ఊపిరితిత్తుల్లోకి నీరు చేరినప్పుడు అది నిమోనియాగా పరిణమించి మన ప్రాణాల్ని ప్రమాదంలోకి నెడుతుంది. అలాగే ఊపిరితిత్తుల చుట్టూ ఛాతీకి మధ్య ఉన్న ఖాళీ భాగంలోకి నీరు చేరటం కూడా ప్రమాదకరమైన పరిస్థితే. ఊపిరితిత్తుల చుట్టూ నీరు పేరుకుపోయి ఛాతీలో నీరు నిల్వ ఉండటాన్ని వైద్య పరిభాషలో ప్లూరల్ ఎఫ్యూజన్ అని, హైడ్రోథొరాక్స్ అని పిలుస్తారు. ఛాతీలో నీరు చేరటాన్ని నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు కూడా తీవ్రంగానే ఉంటాయని చెబుతారు డాక్టర్లు. ఈ ఊపిరితిత్తుల పైభాగంలో ఒక సన్నని పొర ఉంటుంది, దానిని విసరల్ ప్లూరా అంటాము. ఛాతి కండరాల యొక్క లోపలి భాగంలో ఒక పొర ఉంటుంది, దాన్ని పెరేటల్ ప్లూరా అంటాము. ఈ రెండు ప్లూరల మధ్యన ఖాళీ ప్రదేశాన్ని ప్లూరల్ స్పేస్ లేదా ప్లూరల్ క్యావిటీ అంటాము. అయితే ఈ ప్లూరల్ క్యావిటీకి వచ్చేటటువంటి డిసీజెస్ని ప్లూరల్ డిసీజెస్ అని అంటాము. అయితే సాధారణంగా శ్వాస ప్రక్రియ లోపల గాలి లోపలికి తీసుకున్నప్పుడు కానీ, గాలి బయటకు వదిలేటప్పుడు కానీ ఈ రెండు పొరలు రాపిడ్ కాకుండా మధ్యలో 5 నుంచి 15 మిల్లీలీటర్ల నీరు జిగురు రూపంలో ఉంటుంది. సో ఇంతకంటే ఎక్కువగా నీరు ఈ ప్లూరల్ క్యావిటీలో కానీ ప్లూరల్ స్పేస్లో కానీ చేరినప్పుడు దాన్ని ప్లూరల్ ఎఫ్యూజన్ అని అంటారు. ఈ ప్లూరల్ ఎఫ్యూజన్ ఎలా వస్తుందంటే, ప్లూరాకు వాపు వచ్చినప్పుడు కానీ, ఈ ప్లూరా లోపల గాయమైనప్పుడు కానీ, లేదంటే అక్కడ ఈ ప్లూరాలో ఉండేటటువంటి రక్తనాళాల యొక్క ప్రెజర్ లోపల సమతుల్యత లోపించడం మూలంగా కానీ, లింఫాటిక్ సిస్టమ్ లోపం మూలంగా ఈ ప్లూరల్ క్యావిటీ లోపల నీరు చేరే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఈ ప్లూరల్ ఎఫ్యూజన్ అనేటువంటిది రెండు రకాలు, ఒకటేమో ట్రాన్స్డేటివ్ ప్లూరల్ ఎఫ్యూజను, రెండోదేమో ఎక్స్డేటివ్ ప్లూరల్ ఎఫ్యూజను. ట్రాన్స్డేటివ్ ప్లూరల్ ఎఫ్యూజన్ తీసుకున్నట్టయితే ముఖ్యంగా గుండె యొక్క ఎడమ భాగము పనితీరు మందగించడం మూలంగా ఈ ఊపిరితిత్తుల్లో నీరు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 20% రైట్ హార్ట్ ఫెయిల్యూర్ మూలంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే లివర్కు సంబంధించినటువంటి వ్యాధులు, సిర్రోసిస్ ఆఫ్ లివర్ కానీ, పోర్టల్ హైపర్టెన్షన్ మూలంగా ఊపిరితిత్తుల్లో నీరు చేరవచ్చు. అలాగే కిడ్నీ సంబంధిత వ్యాధులు, నెఫ్రోటిక్ సిండ్రోమ్ మూలంగా నీరు చేరే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ప్రోటీన్ తగ్గిపోయినప్పుడు కూడా ఈ ఊపిరితిత్తుల్లో నీరు చేరే అవకాశం ఉంటుంది. ట్రాన్స్డేటివ్ ప్లూరల్ ఎఫ్యూజన్ తీసుకున్నట్లయితే దాంట్లో ఇన్ఫెక్షన్ మూలంగా నీరు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల క్యాన్సర్ మూలంగా కూడా ఈ ఎక్స్డేటివ్ ఎఫ్యూజన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. క్లోమగ్రంథిలో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ మూలంగా ఊపిరితిత్తుల్లో నీరు చేరే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల ఈ కొల్లాజిన్ వాస్కులర్ డిసీజెస్ వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఊపిరితిత్తులు నీటి ఊటతో కప్పి ఉంటాయి. కొన్నిసార్లు ఉదరం, ఛాతీ గోడల మధ్య ఉన్న రంధ్రాల ద్వారా నీరు చేరుతుంది. ఊపిరితిత్తులు ఛాతీ గోడలకు మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలోకి నిరంతరం నీరు చేరటం వలన ఊపిరితిత్తుల బాహ్య పొర ద్వారా ఛాతీ లోపల గోడ వరకు చేరగలుగుతుంది. ఫలితంగా ఫ్లూరల్ స్పేస్లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది. ఊపిరితిత్తులోని ఔటర్ లేయర్ ద్వారా పంపించే నీటికి 20 రెట్లు ఎక్కువ నిల్వ చేయగల సామర్థ్యం మాత్రమే చెస్ట్ ఇన్నర్ లేయర్కు ఉంటుంది. అది దాటితే మిగిలిన నీరంతా ఊపిరితిత్తులపైన పేరుకుని ఛాతీలో నిల్వ ఉంటుంది. ఊపిరితిత్తుల వ్యాధి ఉన్నవారిలో ఆ నీటి ఉత్పత్తి వేగం మరింత ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఊపిరితిత్తులు చెస్ట్ ఇన్నర్ లేయర్ను నీరు పూర్తిగా ఆక్రమించేస్తుంది. ఈ పరిస్థితినే ఫ్లూరల్ ఎఫ్యూజన్ అంటారు.
ఈ సమస్యకు సాధారణంగా టీబీ, నిమోనియా, క్యాన్సర్ అనేవి కారణాలుగా ఉంటాయి. ఈ ఊపిరితిత్తులలో నీరు చేరినప్పుడు ఛాతీ నొప్పిగా ఉండడం, దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, శ్వాస గట్టిగా తీసుకున్నప్పుడు కానీ ఛాతీలో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే దమ్ము రావడం జరుగుతుంది, తర్వాత దగ్గు రావడము ఉంటుంది అన్నట్టు. అలాగే ఆకలి లేకపోవడం కానీ, తర్వాత బరువు తగ్గిపోవడం అనేటువంటిది ఈ ప్లూరల్ ఎఫ్యూజన్ యొక్క లక్షణాలు. అలాగే ఎక్స్రే తీయడం ద్వారా తెలుసుకోవచ్చు. ఎక్స్రే లోపల నీరు చేరినప్పుడు అక్కడ కాస్టోఫ్రీనిక్ యాంగిల్ బ్లంటింగ్ అవడం మూలంగా నీరు చేరిందని చెప్తాం. అది కాకుండా అల్ట్రాసోనోగ్రఫీ అంటే ఛాతిలో స్కానింగ్ చేయడం మూలంగా నీరు చేరింది లేనిది తెలుసుకోవచ్చు. ఊపిరితిత్తులకు టీబీ సోకినప్పుడు ఊపిరితిత్తుల పైభాగంలో పసుపు రంగులో ఉండే ద్రవం వేగంగా వృద్ధి చెందుతుంది. అలాగే నిమోనియా కారణంగా ఊపిరితిత్తులోని నీరు వేగంగా చీముగా మారుతుంది. క్యాన్సర్ల బారిన పడ్డప్పుడు కూడా ఊపిరితిత్తుల చుట్టూ నీరు ఎక్కువగా చేరుతుంటుంది. ఛాతీలో నీరు చేరినప్పుడు తరచూ జ్వరం వచ్చిపోతుంటుంది. సాయంత్రం వేళల్లో జ్వరం తీవ్రత బాగా ఎక్కువగా ఉంటుంది. శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. ఛాతీలో నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. బరువు తగ్గిపోతూ ఉంటారు. దగ్గినప్పుడు కఫం బయటకు వస్తూ ఉంటుంది. కదలికలు చేస్తున్నప్పుడు ఛాతీలో శబ్దాలు వస్తూ ఉంటాయి. ఛాతీకి రెండు వైపులా భారంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ లక్షణాలు గనక కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఛాతీలో నీరు 300 మిల్లీగ్రాములకు మించటాన్ని డాక్టర్లు ప్రమాదకరంగా చెబుతారు. ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షల సాయంతో ఛాతీలో నీరు ఎంత మొత్తంలో ఉందన్న విషయాన్ని ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. ఈ ఊపిరితిత్తుల్లో ఒకసారి నీరు చేరిన తర్వాత ఎక్కువ నీరు ఉన్నట్లయితే దాన్ని సూది ద్వారా ఈ ఛాతిలోంచి ఒక దఫాలో 1 లీటర్ నీరు వరకు తీసివేయడం జరుగుతుంది. అది కొంచెం నీరు ఉన్నట్లయితే ఏ వ్యాధి వల్ల నీరు వచ్చిందో ఆ వ్యాధికి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఆ నీరు అనేటటువంటిది తగ్గిపోవడం జరుగుతుంది. అప్పుడు సూదితో తీయాల్సినటువంటి అవసరము లేకుండా ఉంటుంది. అలాగే ఒకవేళ ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మూలంగా ఈ ఛాతిలో నీరు చేరినప్పుడు దీనికి యాంటీబయోటిక్స్ 10 నుంచి 14 రోజుల పాటు ఇచ్చినట్లయితే ఆ నీరు అనేటటువంటిది తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే టీబీ మూలంగా ఈ నీరు చేరినట్లయితే 6 నెలల పాటు క్రమం తప్పకుండా టీబీ మందులు వేసుకున్నట్లయితే ఈ నీరు అనేటటువంటిది తగ్గిపోవడం జరుగుతుంది. కొన్ని రకాల క్యాన్సర్ల మూలంగా నీరు రావచ్చు. కాబట్టి ఈ క్యాన్సర్లలో నీరు వచ్చినప్పుడు అది చాలా ఒకవైపు చాలా ఎక్కువగా ఉంటుంది. సో దానికి ఏంటంటే ఈ సూది ద్వారా నీరు తీసేయడం అనేటువంటిది జరుగుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మాటి మాటికి ఈ నీరు వస్తూనే ఉంటుంది, అంటే ఒక ఊటలాగా ఊరుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇలాంటి సందర్భాల లోపల ఈ ఛాతీ భాగం లోపల ఒక ట్యూబ్ వేయాల్సి ఉంటుంది. దాన్ని ఇంటర్కోస్టల్ ట్యూబ్ డ్రైనేజ్ అంటాం. ఇలాగ మాటి మాటికి నీరు అనేది చేరుతున్నప్పుడు కొన్ని రకాల కెమికల్స్ని ఈ ట్యూబ్ ద్వారా పంపించినప్పుడు ఈ రెండు ఏదైతే ఈ పెరటల్ పూర, విసరల్ పూర ఉన్నాయో అవి దగ్గరికి రావడం జరుగుతుంది. తర్వాత దీంట్లో నీరు చేరే అవకాశం అనేటటువంటిది లేకుండా ఉంటుంది. ఛాతీలో నీరు చేరటం ఎప్పుడైనా ప్రమాదకరమే. పరీక్షల్లో ఛాతీలో నీరు ఉందని తేలినప్పుడు ముందుగా సిరంజీల సాయంతో నీటిని తొలగించటానికి ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు చెస్ట్ ట్యూబ్ సహాయంతో కూడా నీటిని తొలగిస్తారు. కొంతమందిలో ఛాతీలో నీటిని తీసేస్తున్న కొద్దీ మళ్లీ చేరుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఛాతీ నుంచి బయటకు ఒక గొట్టాన్ని అమర్చి నీరు ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోయేలా చూస్తారు. ఇలా నీటిని తీసివేయటంతో పాటు అవసరమైన ఔషధాలను కూడా ఉపయోగిస్తే మళ్లీ నీరు చేరే అవకాశం ఉండదు. క్యాన్సర్ల మూలంగా నీరు చేరుతున్నప్పుడు క్యాన్సర్ మందుల్ని వాడుతూ ఛాతీలో నీటిని తొలగిస్తూ ఉంటారు. ఒంటరితనం మానసిక స్థితి మాత్రమే కాదు, జీవన్ మరణ సమస్య కూడా. ఇది శరీరం మీద, ఆరోగ్యం మీద విపరీతమైన ప్రభావం చూపుతుందని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన తాజా పరిశోధనలో వెల్లడైంది. సాధారణంగా ఒంటరితనాన్ని వయసుతో పాటు సహజమేనని భావిస్తూ ఉంటారు, కానీ ఇది మధ్య వయసు వారిలో, వృద్ధుల్లో తీవ్ర పక్షవాతానికి దారితీస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా దీర్ఘకాలంగా ఒంటరితనాన్ని ఎదుర్కొనే వారికి పక్షవాతం ముప్పు ఎక్కువగా ఉంటున్నట్లు తేలింది. ఇతరులతో సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ ఒంటరిగా ఉన్నామనే భావనను ఒంటరితనంగా పరిగణిస్తారు.
45 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయసు ఉన్నవారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఒంటరితనంతో సతమతమవుతున్నట్లు గత నివేదిక ఒకటి పేర్కొంటోంది. తాజా అధ్యయనంలో 50 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయసు గల 12,000 మంది ఆరోగ్య సమాచారాన్ని సేకరించి విశ్లేషించారు. తమకెవరూ తోడు లేరని, ఎవరూ పట్టించుకోవటం లేదని, ఇతరులకు దూరంగా ఉంటున్నామని ఎప్పుడెప్పుడు భావిస్తున్నారో వారిని పరిశోధకులు అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలంగా ఒంటరితనాన్ని అనుభవించే వారికి పక్షవాతం ముప్పు 56% ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. అప్పుడప్పుడు ఒంటరి భావనలు కలిగిన వారు మాత్రం బాగానే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వైకల్యం, మరణాలకు అత్యధికంగా కారణమవుతున్న సమస్యల్లో పక్షవాతం కూడా ఒకటి. ఈ నేపథ్యంలో అధ్యయన ఫలితాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒంటరితనాన్ని కేవలం మానసిక భావనగా కొట్టిపారేయకుండా అప్రమత్తంగా ఉండటం అవసరమని ఇవి సూచిస్తున్నాయి. నలుగురితో కలివిడిగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. ముళ్ళను ముళ్ళతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్లుగా కొవ్వును కొవ్వుతోనే కరిగించాలనే నినాదం ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అధిక బరువు, స్థూలకాయం, మధుమేహం వంటి జీవనశైలి జబ్బుల్ని కట్టడి చేయడానికి ఆహారంలో కొవ్వును ఎక్కువగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఈ రకమైన ఆహార నియమాల్ని కీటోడైట్గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కీటోడైట్ గురించిన మంచి చెడు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో కీటోడైట్ ప్రాధాన్యత చాలా ఎక్కువైపోయింది. చాలామంది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కీటోడైట్ తీసుకుంటే మంచిది అని అనుకుంటున్నారు. ఇప్పుడు అది ఏంటి, ఎలా తీసుకుంటున్నారు అన్నది మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు కీటోడైట్లో ఎక్కువగా 75% కొవ్వు పదార్థాలు, మాంసకృతులు అంటే ప్రోటీన్స్ ఉంటాయి. 25% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. జనరల్గా మామూలుగా ఉన్న సమతుల్య ఆహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్లో 60% కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఉండాలి. మిగతా 40%, 20% కొవ్వు పదార్థాలు, 20% మాంసకృతులు ఉండాలి. దాని ప్రకారంగా చూస్తే పోషక విలువలు మనకి శరీరానికి కావలసినట్లుగా సర్దుబాటు అవుతూ ఉంటాయి. కానీ ఇవాళ రేపు బరువు తగ్గడానికని కానీ, లేకపోతే అదొక ఫ్యాషనో ఏంటో కానీ, అందరూ కలిసి కీటో డైట్ అని అంటూ ఉన్నారు. ఇందులో ఈ మాంసకృతులు ఎక్కువగా వాడడం వలన, తర్వాత ఈ కొవ్వు పదార్థాలు ఆల్మోస్ట్ 60% కొవ్వు పదార్థాలు వాడడం వలన ఏమైపోతుందంటే, శరీరానికి కావలసిన పిండి పదార్థాలతోటి రావాల్సిన ఇంధనం అంతాను ఇప్పుడు కొవ్వు పదార్థాల నుంచి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ మాంసకృతుల నుంచి కూడా వస్తుంది. ఇప్పుడు ఈ మాంసకృతులు డైజెస్ట్ అయినప్పుడు, జీర్ణమైన తర్వాత ఏమవుతాయంటే ఎక్కువ కీటోన్ బాడీస్ కింద పర్ఫామ్ అవుతాయి. ఇది బయటికి పోవాలంటే ఆ కీటోన్ బాడీస్ కిడ్నీ ద్వారా వెళ్తూ ఉంటాయి. అందుకనే నార్మల్గా కిడ్నీకి కూడా ఒక లెవెల్ వరకు అవి పనిచేయగలుగుతాయి. మరి ఎక్కువగా వస్తూ ఉంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకని ఈ మాంసకృతులు, ఈ కొవ్వు పదార్థాలు ఎక్కువ వాడడం వలన కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం వలన, ఈ డయాలసిస్ మీద కానీ, కిడ్నీలు చెడిపోవడం కానీ, ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి కీటో డైట్ అన్నది అందరూ వాడడం మంచిది కాదు. రెగ్యులర్గా కీటో డైట్ మీద ఫాలో అయ్యి అదే మనకు బరువు తగ్గడం మంచిది అని చెప్పి దాని మీద ఉండడం కూడా అది మంచిది కాదు. ఏదో వారం రోజులు, 10 రోజులు ఏదో కొంచెం తగ్గించుకుందాం, అడ్జస్ట్ చేసుకుందాం. కొన్ని కారణాల వలన, కొన్ని ఫంక్షన్స్ వలన అట్లాంటిది కొన్ని కీటో డైట్లు తినచ్చు. అదే మన కీటో డైట్ అన్నాం, ఎక్కువ హై ప్రోటీన్ హై ఫ్యాట్ డైట్ అని అంటాం, అలాంటివి తినచ్చు. కానీ జనరల్గా ఒక కీటో డైట్ ఫామ్ చేయడం వలన చాలా మటుకు శారీరక ఇబ్బందులు చాలా ఎక్కువగా వస్తుంటాయి. ఐవీఎఫ్ వంటి కృత్రిమ గర్భధారణ పద్ధతులు అందుబాటులోకి వచ్చాక సంతాన భాగ్యాన్ని పొందడం చాలా వరకు సులువైపోయింది. అయితే కొంతమంది దంపతులకు ఐవీఎఫ్తోనూ ఫలితం కనిపించని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఐవీఎఫ్ విఫలమవుతూ ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో సంతానం తీరని కలైనా, ఐవీఎఫ్ ఫెయిల్ అయినప్పటికీ ఆధునిక సాంకేతిక చికిత్సల సాయంతో పండంటి సంతానాన్ని పొందటం సాధ్యమే. జీరో కౌంట్ ఉన్నప్పటికీ, అండాలు పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ గర్భధారణను సుసాధ్యం చేయొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఐవీఎఫ్ విఫలమైన పరిస్థితుల్లో సంతాన సాఫల్యతను సాధ్యం చేసే ఆధునిక చికిత్సల గురించిన పూర్తి వివరాలను డాక్టర్ అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఐవీఎఫ్ విఫలమైతే సంతాన భాగ్యం తీరని కలేనా? ఫస్ట్ ఐవీఎఫ్కే మనకి ప్రెగ్నెన్సీ రావాలని లేదు. సో ఫస్ట్ టైం చేసినప్పుడు ఒక 50-55 మందికి వస్తుంది. బట్ మిగతా వాళ్ళకి ఏం చేయాలి అని అంటే, వి యూజువలీ అసెస్ రెస్పాన్స్. అది బాగాలేదు, ఎగ్ క్వాలిటీ బాగలేకపోతే స్టిమ్యులేషన్ ప్రోటోకాల్స్లో కొన్ని మార్పులు చేయడం అనేది జరుగుతుంది.
స్పర్మ్లో ఇబ్బంది ప్రాబ్లం ఉంది అని అంటే నెక్స్ట్ టైం చేసినప్పుడు టీసా ఆప్షన్, అంటే డైరెక్ట్గా నీడిల్ ద్వారా స్పర్మ్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ఆప్షన్ ఒకటి చూస్తాము. ఆర్ స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి, అది చేయడం జరుగుతుంది. అండ్ ల్యాబ్లో కూడా వేరే టెక్నాలజీ అవసరం ఉన్న టెక్నాలజీ, లైక్ అసిస్టెడ్ హ్యాచింగ్ అవసరం పడుతుందా వాటికి, లేదు ఊసైట్ యాక్టివేషన్, బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ చేయడము, ఇట్లాంటివి ఏది వాళ్ళకి బెస్ట్ సూట్ అవుతుందనేది చూస్తాం. సో స్టిమ్యులేషన్ పరంగా, ల్యాబ్ పరంగా, అడిషనల్గా మనము ఏం చేస్తాము. అండ్ అదే కాకుండా ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది కూడా మనకి అవైలబుల్ ఉంది. సో ఎంబ్రియోని ముందుగానే మనం స్క్రీన్ చేసుకొని జెనెటిక్ పరంగా బెస్ట్ పాసిబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేది పద్ధతి కూడా అవైలబుల్ ఉంది. ఇన్విట్రో మెచ్యురేషన్ అంటే ఏంటి? ఇన్విట్రో మెచ్యురేషన్ ఏం చేస్తామంటే, అవి మెచ్యూర్ కాకముందే, అంటే సే ఒక 7-8 డేస్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఎగ్స్, ఇమ్మెచ్యూర్ ఎగ్స్నే బయటికి తీసుకోవడం జరుగుతుంది. ఇమ్మెచ్యూర్ ఎగ్స్ బయటికి తీసుకొని దాన్ని మెచ్యూర్ అనేవి బయట చేసి తర్వాత ఇక్సి ప్రాసెస్ చేస్తాం అన్నమాట. సో ఇది ఓన్లీ స్పెసిఫిక్ సిచ్యువేషన్స్లో చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడు అంటే పీసీఓస్తో బాధపడే వాళ్ళకి చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఎక్కువ ఎగ్స్ వచ్చే రిస్క్ ఉంటుంది, ఓహెచ్ఎస్ఎస్ అనే ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి వాళ్ళల్లో ఇంజెక్షన్స్ ఎక్కువ ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఒక 7 డేస్ ఆర్ 8 డేస్ అనేది ముందే ఎగ్స్ బయటకు తీసుకోవడం జరుగుతుంది. బట్ దాంట్లో సక్సెస్ రేట్స్ కంపేర్ చేసుకుంటే తక్కువ ఉంటాయి, బికాజ్ అన్ని ఎగ్స్ తీసుకున్నా కూడా అన్నీ కూడా బయట మెచ్యూర్ అవుతాయి అనేది చెప్పడానికి ఉండదు. ఓహెచ్ఎస్ఎస్ రిస్క్ని మనం ప్రివెంట్ చేసుకోవడానికి ఇప్పుడు చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. సో అలా చేసుకోవడం బెటర్ దాన్ డూయింగ్ అన్ ఐవీఎఫ్. ఎంబ్రియో బయాప్సీ ఎందుకు చేస్తారు? ఎంబ్రియో బయాప్సీ అనే ప్రొసీజర్ అంటే ఎంబ్రియో నుంచి, అంటే అది ఒక 3rd డే ఎంబ్రియో కావచ్చు ఆర్ 5th డే ఎంబ్రియో కావచ్చు, దాంట్లో నుంచి ఒక 4 నుంచి 5 సెల్స్, అంటే డే 5 ఎంబ్రియో అయితే దాంట్లో నుంచి ఒక 4-5 సెల్స్ అనేవి బయటికి తీసుకుంటాం, దాన్ని మనం ఎంబ్రియో బయాప్సీ అంటాం. ఆ తీసుకున్న సెల్స్ని జెనెటిక్ టెస్టింగ్కి పంపిస్తాం. సో దాన్ని మనం పీజీటీ అంటాం, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. సో ఆ ఎంబ్రియోస్లో ఏమైనా జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయా అనేది చూసుకోవడానికి అది చేస్తుంటాము. చూసిన తర్వాత బెస్ట్ పాసిబుల్ ఎంబ్రియోస్, అంటే ఇప్పుడు దాంట్లో ఏ ఎంబ్రియోకైతే జెనెటిక్ ప్రాబ్లం లేదో అలాంటి ఎంబ్రియోస్ని తీసుకొని మనం ట్రాన్స్ఫర్ కనుక చేసుకుంటే మనకి సక్సెస్ రేట్స్ అనేవి బాగుంటాయి. అండాల్ని వీర్యకణాల్ని ప్రిజర్వ్ చేయడం ఎందుకు? క్రయో ప్రిజర్వేషన్ అనేది మనము ఎగ్స్కి చేసుకోవచ్చు, స్పర్మ్కి చేసుకోవచ్చు, అండ్ పిండం ఎంబ్రియోకి కూడా చేసుకోవచ్చు. ఐవీఎఫ్ చేసాం, చాలా ఎంబ్రియోస్ వచ్చాయి, అన్నీ కూడా మనం అప్పుడే ట్రాన్స్ఫర్ చేయం కదా, మ్యాక్సిమం ఒక 2 ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ మిగతా ఎంబ్రియోస్, సర్ప్లస్ ఎంబ్రియోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రీజ్ చేసేస్తే దాని గ్రోత్ అనేది అరెస్ట్ చేస్తాం. వి స్టోర్ దెమ్ ఇన్ లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్స్, అబౌట్ -170-160 డిగ్రీస్లో స్టోర్ చేస్తాం. అలా మనము ఒక 10 ఏళ్ళ వరకే వీటిని స్టోర్ చేసి పెట్టవచ్చు అదే సిచ్యువేషన్లో. ఎప్పుడైతే మనకి అది మళ్ళీ తిరిగి అవసరం ఉంటుందో అప్పుడు ఆ ఫ్రీజింగ్ నుంచి దాన్ని బయటికి తీసుకుంటే మళ్ళీ అవి స్టార్ట్ అవుతాయి, మళ్ళీ మల్టిప్లైయింగ్ అవుతాయి, మళ్ళీ డివైడ్ అవుతాయి. సో దానికి మళ్ళీ లైఫ్ వచ్చేస్తుంది, అప్పుడు అవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. వీర్యకణాలు అసలు లేకపోయినా గర్భధారణ సాధ్యమేనా? 0 స్పర్మ్ కౌంట్ అంటే అజోస్పర్మియా అంటాం. 0 కౌంట్ ఉండడానికి 2 కారణాలు, ఒకటి ప్రొడక్షన్ లేకపోవడం, ఇంకొకటి ప్రొడక్షన్ ఉంది కానీ అది ఏదో అడ్డంగా ఉండి అబ్స్ట్రక్షన్ ఉండడం వల్ల బయటికి రావట్లేదు. సో ఎలాంటి ప్రాబ్లం ఉంది అనేది చూస్తాం. ఒకవేళ ప్రొడక్షన్ తక్కువ ఉంది అనుకుంటే అది ఏ దేని వల్ల, జెనెటిక్ కారణాల వల్లనా, లేకపోతే ఇట్ ఈస్ హార్మోనల్ ఇష్యూ, ఆర్ ప్రీవియస్ ఎనీ ఎక్స్పోజర్ టు కీమో రేడియేషన్, ఆర్ సమ్టైమ్స్ అన్ఎక్స్ప్లెయిన్డ్. సో ఇలాంటి అసలు రీజన్ అనేది తెలుసుకునే తర్వాత ఒకవేళ హార్మోనల్ ప్రాబ్లం అవుతే వాళ్ళకి హార్మోన్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో టు స్టార్ట్ స్పర్మ్స్ ప్రొడ్యూస్ కావడానికి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి 0 స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి టీసా ఆర్ టీసీ ప్రొసీజర్స్ ఆర్ ద బెస్ట్, బికాస్ లోపల ఎంతో అంత స్పర్మ్ ప్రొడక్షన్ ఉంటుంది వాళ్ళకి. సో అది చాలా తక్కువగా ఉంటుంది. సో దాన్ని మనం డైరెక్ట్గా నీడిల్ అనేది టెస్టిస్లోకి పంపించేసి ఆ ఉన్న కొన్ని ఫ్యూ స్పర్మ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాంతో ఇక్సి చేయడం అనేది ఆప్షన్ మనకి అవైలబుల్ ఉంటుంది. గర్భాశయంలో సమస్యలకు చికిత్స ఎలా ఉంటుంది? గర్భసంచిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయంటే ఫైబ్రాయిడ్స్ ఉండడం, ఆర్ అడినోమయోసిస్ ఉండడం, పాలిప్స్ ఉండడం, ఆర్ సమ్టైమ్స్ ఏమవుతుందంటే ఆ యూట్రస్ మన ఫార్మేషన్లోనే బైకాన్వేట్ యూట్రస్ ఆర్ సెప్టేట్ యూట్రస్ అనే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి.
సో ఇలాంటివి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అనేది ముందే చూసుకొని దానికి తగినట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం. పాలిప్స్ ఉన్నాయనుకోండి, పాలిప్స్ అంటే లోపల గ్రోత్ క్యావిటీలో, అలా ఉన్నప్పుడు అది ఇన్ఫ్లమేషన్ వల్ల ఇంప్లాంటేషన్ ఇంపాక్ట్ చేస్తుంది. సో దాన్ని మనము చిన్న ప్రొసీజర్ ద్వారా పాలిప్ని తీసేయచ్చు. అండ్ ఏదైనా ఈ అనామలీస్, యూట్రైన్ అనామలీస్ లైక్ సెప్టేట్ యూట్రస్, అంటే ఒక యూట్రస్లో ఒక సెప్టమ్ ఉండడం వల్ల అది ఉన్నప్పుడు కూడా మనకి ప్రెగ్నెన్సీ రాకపోవడం జరుగుతుంది. సో సెప్టల్ రిసెక్షన్ అనే ప్రొసీజర్ మనం చేసుకోవచ్చు. ఎంబ్రియో గ్లూ అంటే ఏంటి, ఈ పద్ధతిలో ఏం చేస్తారు? ఎంబ్రియో గ్లూ అనేది ఇది వన్ ఆఫ్ ద లేటెస్ట్ అడిషన్ టు ఐవీఎఫ్. ఎంబ్రియోస్ని ఆ ఫ్లూయిడ్ మీడియాలో వేసి, ఈ మీడియా స్పెషల్గా ఏముంటుందంటే దెర్ ఇస్ మోర్ ఆఫ్ హైలరినిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. సో దానివల్ల దానికి ఒక అడెసివ్ ప్రాపర్టీ పెరుగుతుంది, అంటే అతుక్కునే ప్రాపర్టీ వస్తుంది అన్నమాట ఎంబ్రియోకి. సో ట్రాన్స్ఫర్ చేసే ముందు ఆ మీడియాలో డిప్ చేసి ఆ ఎంబ్రియోని తీసి యూట్రస్లో ట్రాన్స్ఫర్ చేస్తే ఇంప్లాంటేషన్ రేట్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో పిండం వెళ్ళి అక్కడ బాగా ఇట్ కెన్ ఇంప్లాంట్ వెల్. సో ఇప్పుడు స్టడీస్ ప్రకారంగా చూసుకుంటే దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ బై 7% బై యూజింగ్ ఎంబ్రియో గ్లూ అని స్టడీస్ చెప్తున్నాయి. ఐవీఎఫ్ ఫెయిల్ అయిందని ఇక మాకు పిల్లలు పుట్టరని దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఐవీఎఫ్ ఫెయిల్ అయినప్పటికీ ఐవీఎం, టెసా, పీజీటీ వంటి ఆధునిక చికిత్సల సాయంతో పండంటి సంతానాన్ని పొందవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు చిన్న చిట్కా మీకోసం. నిద్రలేమితో బాధపడుతున్నప్పుడు రాత్రిపూట పడుకునే ముందు ఒక గ్లాసు నీళ్లలో కొద్దిగా కొత్తిమీర రసం, కొంచెం పంచదార కలుపుకొని తాగడాన్ని అలవాటు చేసుకోండి. చక్కగా నిద్రపడుతుంది, నిద్రలేమి క్రమంగా తగ్గిపోతుంది.